हाय फ्रेंड्स वेलकम टू लर्न कंप्यूटर तेलुगु वीडियो चैनल अंदर की नमस्कार अडवांस्ड एमएस एक्सेल 2007 ट्यूटोरियल्स मैं तेलुसुकोबोतुन्न टॉपिक एंटी अंटे गोल्सिक व्हाट इफ एनालिसिस सो ई गोल्सिक अनेदि एला यूज चेयाली एप्पुडु यूज चेस्तामो दीनि गुरिंचि एंटी अनेदि मोत्तं मीरु तेलुसुकोबोतुन्नारु काबट्टि वीडियोनि लास्ट वरकु चूडंडि अंड नच्चिते लाइक चेयंडि शेर चेयंडि अंड ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పని క్లిక్ చేసి లేటెస్ట్ నోటిఫికేషన్ పొందొచ్చు. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే గోల్సిక్ అంటున్నాను. చూడండి, గోల్సిక్ ఎందుకు అంటే ఇప్పుడు మనము ఎక్సెల్ షీట్లో మనం అన్ని రకాల డేటా మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ట్యూటోరియల్స్ ప్రకారము అయితే ఎన్నో రకాల పనులు మనం ఎక్సెల్ షీట్లో చేయగలుగుతున్నాం. सो सिंपल गा चेप्पालंटे एक्सेल अनेदी ओक अकाउंटिंग पैकेज अनि चेप्पोच्चु लेक अट्लागे ओक बेस्ट कैलकुलेशन प्लेटफॉर्म एदी अंटे ई एक्सेल शीट अनि चेप्पोच्चु. अंदुलो मनं ओक ओक सिचुएशन गुरिंचि ई रोजु मनं मात्लाडुकोबोतुन्नाम. एंटि आ सिचुएशन अंटे इप्पुडु फर् एग्जांपल ओक ऐपिल पंडु मीरु 100 कोंटुन्नारु 5 रूपायलकि. ओकेना, 100 इंटू 5 रूपायलु एंत अवुतुंदि? 5000 రూపాయలు. సో ఒకవేళ ఈ అదే 6 రూపాయలు అయితే మొత్తం ఎంత అవుతుంది? లేదంటే 6000 రూపాయలకి ఎన్ని యాపిల్స్ వస్తాయి? అంటే ఇలాంటివన్నమాట. ఇలాంటి లెక్కలని మనం చేయడానికి ఉపయోగపడుతుంది ఈ గోల్సిక్. సో మీకు ఎగ్జాంపుల్ స్క్రీన్ ప్రిపేర్ చేసి పెట్టాను. అందులో ఫస్ట్ మనం మెథడ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే కీబోర్డ్ 50 ఈచ్ వన్ 200 అమౌంట్ 10,000. ఓకే, ఒక్కొక్క కీబోర్డు 200 రూపాయల చొప్పున 10,000 అవుతుంది. అలా అయితే ఇప్పుడు మనం ఒకవేళ 60 కీబోర్డులు అయితే ఎంత అవుతుంది? లేదా 210 రూపాయలు ఈచ్ వన్ వేస్తే అప్పుడు 50 కీబోర్డులు ఎంత అవుతాయి? లేదా ఇంకో అతను వచ్చి నాకు 200 రూపాయలు కాదు 180 రూపీస్, నేను 180 రూపీస్ చొప్పున 50 కీబోర్డులు కావాలని అతను అడిగారు. ఇలా మనం రకరకాలుగా చూసుకోవడానికి గోల్సిక్ అనేది ఉపయోగపడుతుంది. మనం డైరెక్ట్గా ప్రాక్టికల్గా చూసిద్దాం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే డేటా ట్యాబ్లో వాట్ ఇఫ్ డేటా టూల్స్లో వాట్ ఇఫ్ అనాలిసిస్ పని క్లిక్ చేయండి. అందులో గోల్సిక్ పని క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా స్మాల్ డైలాగ్ బాక్స్ వస్తుంది చూడండి. అందులో సెట్ సెల్స్ అనే దగ్గర మీరు చూడండి, సెట్ సెల్ అంటే ఏంటి తెలుసా? ఒక సెల్ని మీరు సెట్ చేయాల్సి ఉంటుంది, అంటే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వాల్యూస్లో ఏ సెల్ సెలెక్ట్ చేయాలి అంటే ఆ సెల్లో ఫార్ములా అప్లై చేసి ఉండాలి. ప్రస్తుతానికైతే ఇక్కడ యాక్టివ్లో ఉన్న సెల్ అనేది ఇక్కడ పనికిరాదండి, ఎందుకంటే ఇక్కడ 50 అనేది మనం ఎంటర్ చేసిన ఎంట్రీ. బట్ ఫార్ములా ఎందులో ఉంది అంటే ఈ అమౌంట్లో ఉంది, కాబట్టి దీన్ని క్లిక్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ టూ వాల్యూ అనే చోట అండ్ అంటే సెట్ వాల్యూ మనం ఎంత తీసుకున్నాం? 10,000. అంటే 10,000 ఉన్న సెల్ అడ్రస్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ టూ వాల్యూ అనే దగ్గర ఎంత అవ్వాలి, ఎంత చేంజ్ చేయాలనుకుంటున్నాం? ఓకేనా, ఇప్పుడు నేను 10,000 ఉంది కదా, సో 15,000 చేస్తున్నాను. ఓకే, బై చేంజింగ్ సెల్. ఒకవేళ 15,000 ఇక్కడ మనం చేసేటప్పుడు మార్చేటప్పుడు ఇక్కడ ఏం మార్చాలి? ఈచ్ వన్ ప్రైస్ మార్చాలా అండ్ క్వాంటిటీ మార్చాలా? అంటే ఏంటి, ఇక్కడ 15,000కి తగ్గట్టుగా మనం ఈచ్ వన్ ప్రైస్ మార్చాలా అండ్ కీబోర్డ్ మార్చాలా, అంటే క్వాంటిటీ మార్చాలా? ఓకేనా, సో ప్రస్తుతానికైతే నేను క్వాంటిటీ మార్చాలనుకుంటున్నాను. అంటే ఏంటి, 15,000 రూపాయలకి ఎన్ని క్వాంటిటీలు వస్తాయి, ఎన్ని కీబోర్డులు వస్తాయి తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి బై చేంజింగ్ సెల్ అన్న చోట ఈ కీబోర్డ్ ఉన్న క్వాంటిటీని ఏరియా సెల్ని సెలెక్ట్ చేశా. చూడండి, ఇక్కడ సెల్ అడ్రస్ వచ్చింది. ఇప్పుడు ఓకే బటన్ పని క్లిక్ చేశా. చూసారా మీరు, 15,000కేమో 200 రూపీస్ చొప్పున క్వాంటిటీ అయితే 75 వస్తాయి అని మనకు చెప్తుంది కంప్యూటర్. అంటే 15,000 రూపాయలకి 200 రూపాయల చొప్పున 75 కీబోర్డులు వస్తాయని చెప్పేసి ఆ అమౌంట్కి మనకి ఇక్కడ లెక్క కట్టే చూడగలుగుతున్నాం. సో అలాగే ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేశారనుకోండి, ఈ డేటా అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. అట్లా కాకుండా క్యాన్సిల్, నేను మరో రకంగా చూద్దాం. మళ్ళీ గోల్సిక్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఓకేనా, సెట్ సెల్స్ అనే దగ్గర ఈ ఫార్ములా దేంట్లో అయితే క్యాలిక్యులేట్ చేసామో దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. టూ వాల్యూ అన్న చోట ఇక్కడ ఎంత వాల్యూ చేంజ్ అవ్వాలి? ఇప్పుడు మనకి 10,000 ఉంది కదా, 10,000కి 15,000 తీసుకుందాం. సేమ్ ఇందాలాగే చేంజింగ్ సెల్ దగ్గర మాత్రం క్వాంటిటీ కాదు, రేట్ మార్చాలి. ఓకేనా, అంటే 200 రూపాయలు పడ్డ కీబోర్డు
15,000 రూపాయలకి 50 కీబోర్డ్లు అయితే ఎంత ప్రైస్ అవుతుంది తెలుసుకోవాలంటే సో బై చేంజింగ్ సెల్ దగ్గర ఇక్కడ 200 ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే ఏంటి ఈచ్ వన్ ప్రైస్ తీసుకున్నాం మనం ఓకే బటన్ ప్రెస్ చేసినా చూసారా 15,000 రూపాయలు అయితే 15,000 రూపాయలకి 50 కీబోర్డ్లు అయితే ఒక్కొక్క కీబోర్డ్ పడుతుంది మనకి 300 రూపాయలు చొప్పున ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ డేటా కనుక ఇక్కడ కావాలి అంటే ఇక్కడ ఓకే బటన్ పైన క్లిక్ చేసి ఫిక్స్ చేసేయచ్చు సో మరొక ఎగ్జాంపుల్లోకి వెళ్దాం చూడండి ఇక్కడ మనం అందరం చేసే లెక్క మీకు చూపిస్తున్నాను సో మనకు అందరు తెలిసిన విషయమే మనకి వడ్డీ కట్టడం చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది 100,000 రూపాయలు ఇంట్రెస్ట్ అమౌంట్ అవుతుంది 3% మంత్స్ 24 నెలలు ఫైనల్గా 172,000 రూపాయలు ఎలా వచ్చిందంటే చూడండి ముందుగా నేను ఈ ఫార్ములాని ఎడిట్ చేస్తున్నాను చూడండి H3 × H4 H3 అంటే ఏది చూడండి H3 అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 100,000 రూపాయలు తర్వాత H4 అంటే ఏంటి 3 ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే మెయిన్ ప్రిన్సిపల్ అమౌంట్ని ఇంట్రెస్ట్ పర్సంటేజ్ గుణించగా వాల్యూ ఏదైతే వచ్చిందో దాన్ని H5తో గుణించాలా అంటే H5 అంటే ఏది మంత్స్ 24 ప్లస్ H3 అంటే మళ్ళీ ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది చూడండి 172,000 రూపాయలు 100,000 రూపాయలకి ప్రిన్సిపల్ అమౌంట్కి 3% చొప్పున వడ్డీ అయితే 24 నెలలకి ఎంత అవుతుందంటే మొత్తం 172,000 అవుతుంది వడ్డీతో సహా ఫైనల్ అమౌంట్ ఎలా వచ్చిందో మళ్ళీ మీకు ఇక్కడ విడిగా చూపిస్తున్నాను చూడండి మొదట మనం మంత్లీ ఇంట్రెస్ట్ కనుక్కుంటాం ఎలా కనుక్కుంటున్నామంటే చూడండి ఈజ్ ఈక్వల్ టు మెయిన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ ఎంటర్ చేస్తే 3,000 రూపీస్ వచ్చింది ఇప్పుడు మనకి ఈ 3,000 రూపాయలు అనేది ఒక నెలకి మరి మొత్తం ఎన్ని నెలలు 24 నెలలు కదా ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 3,000 × 24 ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేస్తే ఏంటి 72,000 వచ్చింది 72,000 రూపాయలు ఓకే సో ఇప్పుడు ఫైనల్ అమౌంట్ ఎలా కనుక్కుంటున్నామంటే ఈ మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఇవ్వాల్సింది ప్లస్ మొత్తం వడ్డీ ఎంత వచ్చింది 72,000 కదా ఈ 72,000 కలిపితే 172,000 రూపాయలు ఫైనల్ అమౌంట్ మనం కట్టవలసింది అన్నమాట సో మనం పూర్తిగా కట్టాల్సింది ఇప్పుడు ఇక్కడ వచ్చిన అమౌంట్ ఇక్కడ అమౌంట్ మీరు చూడొచ్చు ఇక్కడ సో ఇది మనం కాస్త ఇది మీకు తెలియడం కోసం చూపించాను బట్ గోల్ సీక్కి ఇది సంబంధం లేదు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోల్ సీక్ వాటిల్లో ఇప్పుడు 172,000 రూపాయలు మొత్తం అమౌంట్ కదా ఈ 172,000 రూపాయలకి 3 నెలలకైతే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుంది ఇలా తెలుసుకోవాలి మనం అర్థమైందా సో దానికోసం ఏం చేస్తున్నామంటే వాట్ ఇఫ్ అనాలిసిస్లోకి వెళ్ళి గోల్ సీక్లోకి వెళ్తున్నాను అందులో H6 అనేది ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకున్నాం H6ే తీసుకోవాలి ఎందుకంటే ఇందులోనే ఫార్ములా ఉంది కాబట్టి లేదంటే మిగతా వాటిల్లో ఫార్ములా ఉంది కాబట్టి మీరు మిగతా వాటిల్లో కూడా సెలెక్ట్ చేయొచ్చు ఓకేనా సో ప్రస్తుతానికి మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఫైనల్ అమౌంట్ తెలుసుకున్నాం అదే 2 వాల్యూ దగ్గర ఫైనల్ అమౌంట్ తీసుకున్నాం 2 వాల్యూ దగ్గర ఇక్కడ 172,000 రూపాయలు ఇది కట్టింది కదా కట్టాల్సింది కదా కానీ అతను ఎవరైతే బాకీ తీసుకున్నాడో అతను 2 లక్షల వరకు కట్టాడు అతను 2 లక్షల వరకు కట్టేశాడు బై చేంజింగ్ సెల్ సో అప్పుడు 2 లక్షల వరకు కడితే అతను ఎన్ని నెలలు కట్టినట్టు తెలుసుకోవాలి మొత్తం నెలలు తెలుసుకోవాలనుకోండి అప్పుడు బై చేంజింగ్ సెల్ దగ్గర మంత్స్ తీసుకుంటాం ఓకేనా వ్యూవర్స్ మీకు అర్థమవుతుందా సెట్ సెల్ దగ్గర H16 తీసుకున్నాను అంటే మొత్తం ఫైనల్ అమౌంట్ 2 వాల్యూ అనే చోట ఒకవేళ ఇక్కడ 2 లక్షల అతను కట్టేసి ఉంటే సో ఎన్ని నెలలు కట్టినట్టు మనం తెలుసుకోవాలి తెలుసుకోవాల్సింది ఏదైతే ఉందో ఆ మంత్స్ని సెల్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు ఓకే బటన్ పైన క్లిక్ చేయండి చూసారా 2 లక్షలకైతే 33 నెలల 3 రోజులు ఇక్కడ మనము క్యాలిక్యులేట్ చేసినట్టు అంటే అతను కట్టాల్సి ఉన్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు మనం సో వ్యూవర్స్ అర్థమైంది కదా ఇలా మనం గోల్ సిక్ ద్వారా మనం ఏవైనా ఓన్గా క్యాలిక్యులేషన్స్ చేయాలనుకుంటే తెలుసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి లేటెస్ట్ నోటిఫికేషన్ పొందగలరు నెక్స్ట్ ట్యూటోరియల్లో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ నమస్తే